ఎంతో మంచి మనసుతో మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి మన ఆశ్రమ వృద్ధులు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ప్రేమకు స్వాగతం అండి. ఈరోజు మన వీడియో ఏమంటే, మీలో చాలామంది అడుగుతున్నారు కదా, అమ్మ కొత్తగా ఎవరో వచ్చారు వాళ్ళ గురించి చెప్పలేదు అన్నట్లుగా. అవునండి, నాగరత్నమ్మ కొత్తగా వచ్చారు, తన గురించి ఈరోజు డీటెయిల్గా వీడియోలో పెట్టాను. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసి వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేసి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మ ప్రేమ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమంటే, మన ఆశ్రమానికి కొత్తగా జాయిన్ అవ్వడానికి ఈవిడ వచ్చారు. తను ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎందుకు మన ఆశ్రమంలో జాయిన్ అవుతున్నారు అంటే బాగా రుద్రాలేం కాదు, కాకపోతే ఇంతకుముందు వచ్చి ఒకసారి చూసుకొని మాట్లాడుకొని వెళ్ళారు. విషయాలు మీకు కూడా తెలియజేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు వీడియో అయితే తీస్తున్నాను. కాకపోతే నాకైతే తెలుసు ఎందుకు వచ్చారు, ఏమి ఎందుకు జాయిన్ అవుతున్నారు అనే విషయాలు కూడా నాకు తెలుసు. కాకపోతే మీ వరకు చేర్చాలా అనేది మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడు. అమ్మ నమస్తే. నమస్తే, చెప్పండి మీ పేరేమ్మా? నా పేరు నాగరత్నమ్మ, మాది సింగపల్లె. నాకు పిల్లలు భర్త అందరు ఉన్నారు, పిల్లలు వారి స్థానంలో బాగున్నారు. మా ఆయన బయట దేశం పోయినాడు, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. నేను అమ్మ ప్రేమ కోసమని అమ్మ దగ్గర ఉండాలని వచ్చినాను. మా ఆయన వచ్చే వరకు అమ్మ దగ్గర ఉంటాను. మళ్ళీ దాని తర్వాత మా ఆయన ఇక్కడే సెటిల్ అవుదాము, అమ్మ ఇల్లు కట్టిస్తానని కదా కట్టుకొని ఇక్కడే ఉన్నాము అని చెప్పినాడు. ఇప్పుడు మామూలుగా ఏమంటే, తన చిన్న ఏజే కాబట్టి మరి రుద్రాలు ఏం కాదు కదా, నా వంతుగా నేను సర్వీస్ చేసుకుని ఉంటానమ్మా చెప్పాలి అంటే మొన్న మాట్లాడినప్పుడు చెప్పారు, ఈ రోజు ఆ మాట మర్చిపోయినారే. నా వంతుగా నేను సర్వీస్ చేసుకుంటాను తన పని తను కాదప్ప. ఇప్పుడు మామూలుగా ఏమంటే, తన వంతు కూడా ఇక్కడ ఏదైనా సర్వీస్ చేసుకుని ఉండాలి, ఎందుకంటే ఇక్కడ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే వృద్ధులు. రాత్రిలో చెయ్యంటే నేను రెడీగా ఉంటాను, ఎందుకంటే నాకు సేవ అంటే చాలా ఇష్టం ఉంది కాబట్టి. మీ మాటలు అర్థమైంది కాబట్టి 2020 నుంచి మీ వీడియో ఒక్కటి కూడా తప్పించండి. అప్పుడు నుంచి ధ్యానంలో నేను సంకల్పం నాకు అమ్మ దగ్గర చేయొచ్చు, అమ్మ దగ్గర చేయొచ్చు అని, కానీ 4 సంవత్సరాలు పట్టింది. వాళ్ళ భర్త అయితే బయట దేశంకి వెళ్ళాడంట పని మీద, ఆయన సమ్మతించి ఒప్పి ఉండమన్నాడు. తను కూడా అమ్మ దగ్గర ఉండు, నేను కూడా వచ్చేసిన తర్వాత అక్కడే ఉందాము అన్నట్లుగా చెప్పారు, అంటే ఇల్లు కట్టుకుని అక్కడే ఉందాము అన్నట్లుగా. దానికని ఇప్పుడు మొన్న వాళ్ళ బంధువులు వచ్చారు, వాళ్ళ బంధువులతో పాటే వచ్చింది. ఈ రోజు కూడా వాళ్ళ బంధువులు ఏమవుతారు, చిన్న ఆయన ఈరోజు కూడా వాళ్ళ చిన్న ఆయనతో పాటు వచ్చారు. కాబట్టి మన ఆశ్రమంలో అన్ని విధాలు కూడా మంచిగా ఉండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుందాము, అంతే కదమ్మా? ఇక్కడ ఎట్లా అంటే, మేము మీకు నచ్చకపోయినా అమ్మ మాకు నచ్చలేదు వెళ్ళిపోతానంటే నేను పంపించేస్తాను, ఒకసారి మాకు నచ్చకపోయినా వెనక్కి పంపించేస్తాను, ఈ రకంగా ఉంటుంది. లేదు ఇద్దరికి నచ్చింది అనుకో, జీవితకాలం ఇక్కడ గడిచిపోతుంది. నేను నా తర్వాత నా బిడ్డలు ఉన్నారు కాబట్టి ఎవరైనా చిన్న వయసు వాళ్ళు వచ్చినా కూడా, ఎంత మా ఏజ్ నీకు? 52 నాకన్నా పెద్దదానివే. ఏమో ఆధార్ కార్డులో అట్లుంది అంటే, డేట్ ఆఫ్ బర్త్ అమ్మోళ్ళు రాసి పెట్టిండ్రు కదా, అప్పుడు అంత లేదు కదా, అంత ఉండదు. మామూలుగా ఎంత వాళ్ళు ఎలక్షన్లు ఆయన వచ్చినప్పుడు ఎంత ఉంటే అంటే వాళ్ళు అంత రాసేసి అంత అయితే ఉండదు. కాబట్టి రుద్రాలు అయితే కాదు కాదు, మీరు ఎనీ టైం ఏ పని చెప్పినా చూస్తా, నాకు చేతనైన కాడికి చేత కాని పని అయితే చేయలేం కదా, ఏ పని అయినా చేస్తాను. ఇంకేమన్నా చెప్పాలమ్మా? ఇంకేం లేదు. ఇప్పుడు మీ పిల్లలకి ఎట్లా ఫోన్ చేసి చెప్పావా? ఇట్లా మా పిల్లలకంటే ఆల్రెడీ అబ్బాయి మాట్లాడాడు, అతన్ని కూడా బయట దేశం నేనే కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి గురించి ఇక్కడంతా ఓపుగా అడుగుంటా అంటే, ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట, మాకు సంబంధం లేదు, ఇట్లా ఇక్కడ ఇబ్బంది పడతాడు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని మేమే డబ్బులు ఖర్చు పెట్టి బయట దేశం పంపించాం, అయినా కానీ మాకు ఫోన్ చేయడు ఏమి చేయడు. పాప మాత్రం హైదరాబాద్లో ఉంది, ఆమె ఆల్రెడీ బాగుంది, ఒక అబ్బాయి ఏం చెప్పిందంటే నువ్వు రామ్మాయిడు ఉంది అంటుంది. నాకెందుకు ఆడబిడ్డ ఇంటికాడ నాకు నచ్చదు, అందుకు నేను రాలేనులేమ్మా ఇట్లా అమ్మ దగ్గర. ఆ పాప కూడా చెప్పినాను వీడియోలు చూడు అన్నాను, కానీ వాళ్ళు బిజీలో వాళ్ళు చూడరు అనమాట, ఎందుకంటే నిద్రలేసినాంచి కొడుకులు స్కూల్కి పంపించాలా భర్తను పంపించాలా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి, అందరికి సంసారం. వీడియో 2 వీడియోలు చూసినారంటే మమ్మల్ని వదలరు, నిజంగా చూసినప్పుడు కూడా. ఈ రోజు ఎవరో కామెంట్ లో పెట్టినారేమంటే, ఒక వీడియో చూసారంటే అనుకోకుండా వీడియో టచ్ అయిందంటే వాళ్ళకి అదే పనిగా మళ్ళీ వీడియోలు చూస్తూనే ఉన్నారు, ఒకటి చాలా మంది చెప్తా ఉంటారు. కాబట్టి మీరు చూడు, నిన్న వచ్చింది మా అన్న కూతురే కదా, మా అన్నలుడే కదా, ఏం చెప్పినారంటే వాళ్ళు చెప్పేది మా ఇంటి దగ్గర ఉండి మా పిల్లల్ని ఎత్తుకో బువ్వ పెడతాము అంటారు. నేను బువ్వ కోసం పని చేయను, నాకు కూడా మనశ్శాంతిగా ఫ్రీగా ఉండాలి కదా, అందుకని నేను ఉండను మీ ఇంటికాడ, నాకు ఆడ నచ్చితే ఆడుంటా, నాకు ఎప్పటి నుంచో ఆడికి పోవాలా ఆడికి పోవాలా. వీడియో చూసిన వెంటనే అప్పుడు బాణం లాగుతుంది, ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చేయాలా అనిపించేది. ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, మీ దగ్గర నగలు కానీ డబ్బులు కానీ ఏమన్నా ఉన్నాయా? వెండి బంగారు మా దగ్గర ఏమి డబ్బులు అయితే ఉన్నాయి కొన్ని,
కొన్ని అంటే కొన్ని చెప్పకూడదా? చెప్తాను కాబట్టి అమ్మ దగ్గర ఇక్కడ ఉండను, నాకైతే ఏమవసరం ఉండదు అని కాదు, అది కూడా తెలియాలి కదా. అని కాదు, ఎప్పుడు లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుండేది నాకు అలవాటు, అది అంతే పెట్టుకుని దగ్గర. కానీ వేస్ట్ ఖర్చు రూపాయి కూడా పెట్టను, అవసరం వరకే పెడతాను. అట్లని ఎప్పుడు డబ్బులు అయితే దగ్గర పెట్టుకొని ఉంటాను. ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్న నాకేం సమస్య లేదు, ఎందుకంటే నాకేం అవసరం ఉంది ఇక్కడ పెట్టుకోవాలి. ఇంకేమి లేదు, ఇంటి బీగాలు ₹7,730 ఉంది. ఇంకా బంగారు వెండి అయితే ఏమీ లేదండి, అది తన విషయము. మన ఆశ్రమంలో అయితే జాయిన్ అవుతున్నారు, తనకి భర్త పిల్లలు అందరూ ఉన్నారు. అవునమ్మా, అలాంటి వాళ్ళని జాయిన్ చేయించుకున్నారు, మేము అడిగితే మాత్రం లేదు లేదు అంటారు హెపనని మీరు అనుకోవచ్చు. కాకపోతే తను వచ్చినప్పుడు నేను కూడా ఒక మాట ఏం చెప్తున్నా అంటే, అమ్మ నా శక్తి కొద్ది నేను ఇక్కడ సర్వీస్ అయితే చేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారండి. ఇప్పుడు వీడియోకి ఎందుకు సరిగ్గా చెప్పలే, అమ్మ అయితే మాత్రము బలంగా చెప్తారు అంటే వీడియో కొంచెం మాట్లాడే దానికి అంత ఇది ఉండదు కదా, అన్న వచ్చినప్పుడు బాగా చెప్పింది. దానికనే ఇంకా ఏదో పని చేసుకుని ఇంకోటి ఏమంటే, తన మాటలు విని కూడా నాకు అనిపించింది ఖచ్చితంగా ఎవరు కష్టము తినే వ్యక్తి కాదు అని నాకు తన మాటల్లో అర్థమైంది. కాబట్టి సరేలే, మాకు కూడా ఒక మనిషి తోడు నీడుగా ఉంటే బాగుంటుంది. నేను మాది పెద్ద ఇల్లు, రాత్రుల్లో పండుకుంటా, ఒకవేళ చనిపోయినా చూసేది కూడా నా నేను అట్లని కాదు. నేను నా శరీరము ఇంతవరకు నాకు ఎంత సహాయం చేసిందో నా శరీరాన్ని కూడా నేను అంతే బాగా చూసుకోవాలి. నేను చనిపోయిన తర్వాత చాలా సేపు ఎండబెట్టకుండా తొందరగా దహనం చేసుకోవాలి, నాకు అది కోరిక. మెయిన్ ఏమంటే, తను అందరూ ఉన్నా కూడా ఈడ తను వంతుగా ఏదో ఒకటి చేసుకొని ఉంటాను అని చెప్పడం, దాని వల్లనే నేను ఇక్కడ జాయిన్ అయితే చేసుకుంటానండి. తను ఏమి చేయొద్దు, మన పూల తోట చూసుకుంటే కూడా చాలు, నీళ్ళు పెట్టుకునే కూడా చూసుకుంటే నేను అన్ని చేస్తాను. నాకు ఇక్కడ ఫోన్ అలా ఉండదు, నాకు అవసరమే లేదు. ఫోన్ అలా ఉండదు, 2 రోజులకు 3 రోజులకు నీ ముందు ఒక నిమిషం మాట్లాడక ఏమంటే బాగుండవు బాగుండదు. ఫోన్ మళ్ళీ ఆన్ ఉండదు, ఆ ఫోనే ఆన్ లో ఉండదు. ఫోన్ ఫోన్ మీ నెంబర్ అయినా ఇస్తాం, మా నంబర్ కి ఎప్పుడైనా సరే 2 రోజులకు 3 రోజులు వాళ్ళు చేసేది ఉండదు, మనం ఎప్పుడైనా చేసి మాట్లాడదు. నేను ఫోన్ కూడా ఎందుకు తీసుకున్నానంటే, ఇది వీడియోలు చూడడానికే తీసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయన పోయినాడు కాబట్టి అది ఒకటి, ఇంకా గురువు గారి కొన్ని వింటూ ఉంటాయి. ఇవి మూడు తప్ప నాకు ఎవరు ఫోన్లు రావు, ఎవరికి ఫోన్ చేసేది ఏం లేదు. ఫోన్ నీ దగ్గర ఉండదు, ఫోన్ అవసరమే లేదు. తీసి పెట్టేసి లేదు, ఇక్కడే తీసి పెట్టేసి. చిన్న ఆయన అంటే ఎట్లా చిన్న ఆయన? మా అమ్మను వీళ్ళ భార్య అక్కదే. నేను అమ్మ తరఫున ఏ తరపున బంధువులైనా వీళ్ళు కూడా పెట్టుకుంటారు. మంజులమ్మ అని పెట్టుకుంటారు, ఓల్డేజ్ అమ్మ పెట్టుకుంటారు. విన్నారు కదండి తన మాటలు, అంటే నాగరత్నమ్మ మాటలు. తను వచ్చి కొద్ది రోజులు అయింది మన ఆశ్రమానికి, ఇంతవరకు వీడియో రూపంగా మీ ముందుకు తీసుకురాలేదు. అంటే మామూలు వీడియోలో కనబడుతున్నారు, తన గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత తనకి నచ్చాలా మనకి నచ్చాలా కాబట్టి ఈ రకంగా పెండింగ్ అయితే పెట్టాను. ఇప్పుడైతే మాత్రం తనకి నచ్చింది మనకి నచ్చింది అంటే మాకు కూడా నచ్చింది కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే ఒకసారి నచ్చలేదనుకోండి, నా మనకో వాళ్ళకో నచ్చలేదనుకోండి, వెనక్కి పంపడమో లేకపోతే వాళ్ళే వెళ్ళిపోవాలి అనడమో ఏదో ఒకటి ఉంటుంది కదా. దానికని తనకు అందరూ ఉన్నారు, ఎవరూ లేకపోతే ఏమో అనుకోవచ్చు, అందరూ ఉన్నారు. కాకపోతే ఒంటరి మహిళగా ఉన్నారు కాబట్టి అర్థమైంది అనుకుంటా. వీడియో మీరు చివరివరకు చూశారు కాబట్టి అర్థమై ఉంటుంది, ఒంటరిగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మన ఆశ్రమంలో ఈ విధంగా తన వంతుగా సహాయం చేస్తూ ఈ రకంగా ఉన్నారు. సహాయం అంటే మళ్ళీ ఆర్థికంగా సహాయం అనుకున్నారు, శారీరకంగా సహాయం అనమాట. అంటే ఏదో ఒక తనకు తోచిన పనులు చేసుకుని ఈ విధంగా ఉన్నారు. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు, చాలా సంతోషం. వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేసి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు చాలా చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ఈ వీడియో ఇంతటితో ముగించేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.